వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మరి నాతో ఉన్నారు షెఫ్ ప్రతీక్ అండ్ అద్భుతమైన రెసిపీస్ చేసి యూనో జిమ్ 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 అనిపిస్తున్నారు. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. సో నెక్స్ట్ క్యా కర్ రహి? ఇది వచ్చేసి చికెన్ ఎన్చిలాడాస్. ఎన్చిలాడాస్ అంటే చిలీ పెప్పర్ అంటే అది ఒక పేరు మెక్సికన్ లో. సో ఈ సాస్ మనం ఏదో చేస్తున్నామో అది చిల్లీ పెప్పర్ సాస్. సో ఈ చిల్లీ పెప్పర్ సాస్ ఎక్కడ చేస్తున్నామో వి పుట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ చికెన్ చికెన్ విచ్ ఇస్ స్టఫ్డ్ విత్ టార్టిలా. సో చికెన్ టార్టిలా స్టఫ్ విత్ చికెన్. సో దాని మీద మనం ఈ ఎన్చిలాడాస్ అనే సాస్ వేస్తున్నాం. ఓకే. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లీజ్. చికెన్ కీమా, ఉడికించిన చికెన్, టార్టిలా రాప్స్ ఉందండి, కొరియాండర్, క్యారెట్స్, ఆనియన్, అల్బినో పెప్పర్స్, షెడెడ్ క్యాబేజ్, గ్రీన్ పెప్పర్స్, బేసిల్, డైస్ టొమాటో, టొమాటో ప్యూరీ, క్యాన్ టొమాటోస్, గార్లిక్, క్యూమిన్, లెమన్ జ్యూస్, చిల్లీ పౌడర్, సాల్ట్, చీజ్, కీరా, మిరియాల పొడి. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. చలో ఫస్ట్ ఏం కావాలి? మనకి ఒక పాన్ కావాలి. ఇది ఓకేనా? యా. ఈ పాన్ వచ్చేసి దీంట్లో వి ఆర్ గోన మేక్ సాస్. ఠీక్ హై. ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని. సో యు బీన్ ట్రావెలింగ్ అంటే అన్ని ప్లేసెస్ కి బీన్ ట్రావెలింగ్, చూస్తున్నారు రకరకాలైన కుజిన్స్ చూస్తున్నారు. సో మీకు బై ఫార్ ద బెస్ట్ కుజిన్ అనిపించింది ఏది? అంటే బాగుంది ఇది బాగా అనిపిస్తుంది. నా బెస్ట్ కుజిన్ అంటే ఐ లైక్ స్పానిష్ కుజిన్ అండ్ ఐ లైక్ ఓరియంటల్ కుజిన్. ఓరియంటల్ ఓరియంటల్ అంటే థాయ్ కుజిన్, మన చైనీస్, థాయ్, కంబోడియన్. సో యు బీన్ టు అంటే ఏషియా, ఏషియన్ కంట్రీస్ ఏమైనా వెళ్ళారా? ఏషియన్ కంట్రీస్ వెళ్ళలేదు. ఎక్కువ మట్టికి నేను యూరోప్ అండ్ నార్త్ అమెరికా అండ్ అమెరికా. సో ఈ త్రీ. సో మీరు అక్కడ ఏషియన్ కంట్రీస్ కి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము, ఎందుకంటే అక్కడ మీకు అందుకే టాటూ కూడా చైనీస్. సో ఈ నైస్ చూపించండి. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? ఇదేంటి? ఇట్స్ అ సింబల్ ఆఫ్ కరేజ్ అన్నమాట. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ నేను ఒక ఏషియన్ రెస్టారెంట్ అన్నప్పుడే ఐ సా దిస్ అండ్ దెన్ దట్ లేడీ హూ వాస్ సర్వింగ్ షీ వాస్ లైక్ ఇక వి హావ్ దిస్ టాటూస్ విచ్ హాస్ సమ్ మీనింగ్ టు ఇట్. సో ఐ చూసి దెన్ ఐ కాపీడ్ ఫ్రమ్ దేర్ అండ్ దెన్ ఒక టాటూ. దట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. నిజంగా వంట వండాలన్నా కూడా కరేజ్ ఉండాలబ్బా. ఇది నార్మల్ విషయం కాదు. ఇట్స్ నాట్, ఇట్స్ గిఫ్టెడ్ బై గాడ్, భగవంతుడు అనుగ్రహం లేండే. ఇలా మనం అందరినీ అందరికీ నచ్చి అందరూ ఓకే అనేలాగా వంట చేయడం చాలా కష్టం. వంకలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎవ్రీబడిని అందరినీ ఎలా కాంప్రమైజ్ చేసుకుంటూ బాగుంది అని అందరి చేత అనిపించుకోవడం అది చాలా పెద్ద గ్రేట్ విషయం. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి అంటే ఎస్పెషలీ మెన్ కుక్స్ అనమాట, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఐ థింక్ మన పాన్ వేడైంది కదా. పాన్ వేడైపోయింది. ఫస్ట్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్. ఓకే. ఇంకొక స్పూన్ ఆఫ్ చాప్డ్ గార్లిక్. ఇది వచ్చేసి మంచి గార్లిక్ ఫ్లేవర్ ఉంటుందండి సాస్ లో. కొంచెం అది కుక్ అయిపోయింది అండి, గార్లిక్ అయిపోగానే నేను మన చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇది మిన్స్ మీట్. అంటే దీనికి కీమా కొట్టినట్టు కొట్టేశారా? కీమా కొట్టినట్టు కొట్టేశాను అనమాట. సో ఇది మంచిగా కుక్ అయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. మంచిగా మన చికెన్ మంచిగా ఉడికేటప్పుడు ఇలా వేయంగానే ఈ ప్రాసెస్ అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాట్ హ్యాపెన్స్ ఇస్ ది ఆనియన్ లీవ్స్ వాటర్. ఈ ఆనియన్ లీవ్ వాటర్ ఇట్ అలౌస్ ది వాట్ ఎవర్ చికెన్ ఆర్ వాట్ ఎవర్ యువర్ కుకింగ్ అంటే మీరు వెజిటేబుల్స్ చేసినా సరే ఇట్ అలౌస్ ది ప్రొడక్ట్ టు కుక్ ఫాస్టర్. ఓ దట్స్ నైస్. సో విల్ యాడ్ అ పించ్ ఆఫ్ సాల్ట్ టు ఇట్. అ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ లేటర్ ఇన్ ద ప్రాసెస్ వి కెన్ యాడ్ మోర్ సాల్ట్. ఓ అండి, చికెన్ కూడా ఫాస్ట్ గా అయిపోయింది కదా. చికెన్ చాలా ఫాస్ట్ ఎందుకంటే ఇది మిన్స్ మీట్ కదండి, ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. దాని హీట్ ఒకసారి తగలంగానే ఓకే ఇట్ ఇస్ నైస్లీ కుక్. బట్ యాజ్ యు నో యు షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ మీరు చికెన్ ని అట్లీస్ట్ 74 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో యు హావ్ టు కుక్ ఇట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ యు విల్ నాట్ బి హావింగ్ ది హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్సో సాల్మోనెల్లా అనే ఒక ఇది ఉందండి బ్యాక్టీరియా. సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ బాడీ. ఓకే. ఇప్పుడు దాకా అంటే కొంచెం ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ వరకు కూడా అంతా ఫ్లూ 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 బర్డ్ ఫ్లూ అని చంపేశారు పాపం. అంటే నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం. చికెన్ కూడా ఫీల్ అయింది యా క్యూ ముజే నహీ కరే అనుకుంటూ చాలా బాధపడింది. బట్ ఐ థింక్ ఇట్స్ గాన్, వెళ్ళిపోయినట్టుంది. డాక్టర్స్ కూడా చెప్పేశారు యూ కెన్ ఈట్ చికెన్ అని చెప్పి. సో యూ కెన్ ఈట్ చికెన్ నౌ. బట్ ది సాడెస్ట్ పార్ట్ ఈస్
మనకి రీసెంట్ గా ఎర్త్క్వేక్ వచ్చింది. సో నేపాల్ లో చాలా మంది చాలా లాస్ అయిపోయారు, చాలా తీవ్రమైన స్కేల్లో వచ్చింది. సో వాళ్ళందరికీ మా షో తరఫు నుంచి, అంటే ఎవరెవరైతే వాళ్ళ ప్రాణాలు పోయాయో ఈ హాదసాలో, వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి కండోలెన్సెస్. అండ్ వీ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ వీ ప్రే ఫర్ నేపాల్. సో మన చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఐ యామ్ గోయింగ్ టు యాడ్ టొమాటోస్. ఓకే, డైస్ టొమాటోస్. చికెన్ మనం అంటే చాలా చిన్న చిన్నగా అయిపోయింది మనం వేసినప్పటికి. ఇప్పటికి కొంచెం ఈ క్యాన్ టొమాటోస్. ఓకే, ఇది వచ్చేసి అలానే వేద్దాము. ఇట్ విల్ గెట్ క్రష్డ్ అవే. ఓకే, ఇది వరకు లాగా మనకి ఇంగ్రీడియంట్స్ దొరకడం లేదని బాధే లేదు. అమెరికా అబ్రాడ్ ఏదైనా సరే మనకి ఇండియాలో ప్రతి వస్తువు కూడా దొరుకుతూనే ఉంది. కొంచెం టొమాటో ప్యూరే, యా, ఇది వచ్చేసి ఇది క్యాన్ కూడా దొరుకుతుంది. యూ కెన్ ఆల్సో మేక్, బట్ ద రీజన్ నేను ఈ టొమాటో ప్యూరే వేసినందుకు ఇది మంచి బాడీ ఇస్తుందండి. అండ్ ఆల్సో ఈ బేస్ ఏదైతే చేస్తున్నామో ఇది వచ్చేసి టొమాటో బేస్. ఓకే, బట్ ఆథెంటికల్లీ చికెన్ మన ఇండియన్స్ కాబట్టి ఈ చికెన్ ఆథెంటికల్లీ దీంట్లో వాళ్ళు బీఫ్ వేస్తారండి, బీఫ్ మీన్స్ వేస్తారు. ఇఫ్ నాట్ ఇఫ్ ఇట్ ఇస్ వెజిటేరియన్ మనం సోయా కూడా వేసుకోవచ్చు. దట్ ఇస్ అ వెరీ గుడ్. సో చికెన్ సోయా ఎనీథింగ్ గోస్ వెరీ వెల్ విత్ దిస్. ఓకే, సో మనకి చికెన్ లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో మనకి సోయాలో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది. సో వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినలేదని బాధపడక్కర్లేకుండా సోయా అని కాంపెన్సేట్ చేస్తుంది మనకి ఆ చికెన్ లో ఉండే ప్రోటీన్ ని కూడా. సో నౌ నేను కొంచెం బేసిల్ వేసుకుంటానండి. ఓకే, సో రఫ్లీ చాప్ చేసుకోవచ్చు, ఇఫ్ నాట్ అలానే వేసుకోవచ్చు. సమ్హౌ నేను మీ కుకింగ్ స్టైల్ లో చూసింది ఏంటంటే మీరు వాడే రెసిపీస్ లో ఎక్కువగా తులసాకు వాడుతున్నారు. అంటే ఇప్పుడు మూడు రెసిపీస్ లో కూడా ఆ ఫ్లేవర్ కోసం. సో ఎందుకంటే బేసికలీ ఈ మన మెక్సికన్ కుజిన్ ముందు ఇట్ వాస్ రూల్డ్ బై ది స్పానిష్ పీపుల్. దే కేమ్ ఇంటూ ది మెక్సికో అండ్ సో వాళ్ళ స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు అన్నమాట. సో వాళ్ళ దాంట్లో కూడా దే హావ్ మోర్ ఆఫ్ బేసిల్, అంటే నాచురల్ హర్బ్స్ అనేది వాళ్ళు వాడారు. దట్ ఇస్ టు గివ్ మోర్ రిఫ్రెష్మెంట్ టు దట్. Yes. So until unless మనం నాచురల్ థింగ్ రా ఎంజైమ్స్ తింటాము, వీ విల్ బి వెరీ వెరీ హెల్దీ. సో ఇవాళ మనం మెక్సికన్ రెసిపీ ప్రతి చూపించినప్పుడు ఎక్కడ ఒక్క ఆర్టిఫిషియల్ కనీసం కార్న్ఫ్లోర్ లాంటిది ఎక్కడ టచ్ కూడా చేయలేదు మనం, కలర్ లేదు, నథింగ్. ఇట్స్ జస్ట్ ఓన్లీ టమాటాతో మనం చేస్తున్నాము అండ్ దట్స్ వెరీ వెరీ గుడ్. సో ఇది వెన్ దిస్ ఇస్ కుకింగ్ ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, దట్ ఈస్ అ స్టఫింగ్. ఓకే, సో స్టఫింగ్ చేసుకోవడానికి లెట్ గివ్ మీ అ బౌల్. ఇది ఓకేనా? యా, దట్ ఇస్ ఫైన్. సో మన బౌల్ ఇక్కడ ఉంది. నా దగ్గర క్యారెట్స్, మంచి జూలియన్ క్యారెట్స్ ఐ హావ్. సో కొంచెం క్యారెట్స్ వేసుకున్నాను, రా ఆనియన్స్, నైస్ జూలియన్స్ ఇది కూడా. ఇది వచ్చేసి యూ కెన్ సే లైక్ సలాడ్ అనుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో లైక్ సలాడ్. ఇది వచ్చేసి మన టార్టిలాలో స్టఫింగ్ అనమాట. ఓకే, టార్టిల చికెన్ స్టఫింగ్ చేస్తున్నాం దీంట్లో. కొంచెం చికెన్, ఇది చికెన్ మనం బాయిల్ చేసుకున్నదా? అవునండి, ఈ చికెన్ వచ్చేసి బాయిల్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత యూ హావ్ టు స్ప్రెడ్ ఇట్ మొత్తం. యూ హావ్ టు టేక్ ఇట్ చికెన్ బ్రెస్ట్. ఐ హావ్ యూజ్ చికెన్ బ్రెస్ట్. సో చికెన్ బ్రెస్ట్ ని మనం చక్కగా బాయిల్ చేసుకొని అది కొంచెం చల్లబడ్డాక దాని ఇట్లా పీసెస్ పీసెస్ గా, అంటే మనం సోంపాపిడి తిన్నప్పుడు దాని ఇట్లా పీస్ తింటాం కదా, వాట్ ఎ క్రేజీ ఎగ్జాంపుల్, బట్ స్టిల్. సో అలాగే చేశారు, దట్ లుక్స్ వెరీ నైస్. అండ్ కొంచెం బెల్ పేపర్స్, బెల్ పేపర్, గ్రీన్ పేపర్స్, యు కెన్ ఆల్సో యాడ్ బెల్ పేపర్స్, బెల్ పేపర్స్ కూడా. అండ్ క్యాబేజ్ నేను చెప్పా కదండి, ఇది కొంచెం సలాడ్ లాంటిది అనుకోండి. ఓకే, ఇట్ ఇస్ ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఇస్ కన్స్యూమబుల్ అన్నమాట, అన్ని రాగా తినొచ్చు. సో అలాంటి ఇది అలపినో పేపర్స్, ఓకే, విచ్ ఇస్ మెక్సికన్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్. ఓకే, కొంచెం అలపినో పేపర్ మాక్సిమం వాళ్ళ ప్రతి రెసిపీస్ లో కూడా మనం చూడగలం అలపినో పేపర్ ని. కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం సిలాంత్రో, కొత్తిమీరి, కొంచెం పెప్పర్. వన్స్ ఇదంతా వేసిన తర్వాత విల్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ జ్యూస్ టు ఇట్. ఓకే, స్లైట్ వన్ డ్రాప్ ఆఫ్ లెమన్ జ్యూస్. మంచిగా మిక్స్ చేసుకున్నాం దీన్ని. ఓకే, నేను ఆలబినో పేపర్స్ యూజ్ చేశాను. సో ఇఫ్ దట్ హీట్ ఇస్ నాట్ ఓకే ఫర్ యూ, మీకు కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఆల్సో కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. అండ్ యా, పచ్చిమిరపకాయలు ఎవరికి నచ్చినట్టుగా ట్రై చేయొచ్చు. కారం పొడి కంటే, ఐ మీన్ కారం పొడి కంటే కూడా మిరపకాయలు చాలా మంచి, మిరపకాయలు యూ కెన్ ట్రై ద డైరెక్ట్ థింగ్ అన్నమాట. సో ఇది మన స్టఫింగ్, చాలా సింపుల్. ఇది సలాడ్ గా కూడా తినొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ అస్ స్టఫింగ్. ఓకే, దీనికి డ్రెస్సింగ్ కి మనం కావాలి అంటే ఆలివ్ ఆయిల్ లాంటిది కూడా ఆలివ్ ఆయిల్ యూ కెన్ మేక్ అ సింపుల్ డ్రెస్సింగ్. ఆలివ్ ఆయిల్ ఒక 2 పోర్షన్స్ ఆఫ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, కొంచెం లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్,
మంచి విస్క్ చేసుకొని దాని పైన నుంచి ఫ్రెంచ్ డ్రెస్సింగ్ రెడీ. yes. సో ఇది విల్ కీప్ ఇట్ అసైడ్ ఇది విల్ యాడ్ లిటిల్ మోర్ ఆఫ్ చిల్లీ పౌడర్ కొంచెం చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనకి కలర్ బికాజ్ వీ హ్యావ్ యూజ్డ్ టమాటా మన టమాటా వాడడం వల్ల మంచి రెడ్ కలర్ ఉంది అండ్ కొంచెం కారం వేయడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది కొంచెం క్యూమిన్ పౌడర్ ఓకే సో ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ద బెస్ట్ వే టు నో ఇస్ ఆయిల్ అనేది పైనకి వస్తుంది పైన వచ్చేస్తుంది అన్నమాట సో అలా వచ్చేదాకా విల్ వెయిట్ ఓకే దానివల్ల ఏమంటే యూ నో దట్ మన టొమాటోస్ ఆర్ కుక్డ్ ఆ రా ఫ్లేవర్ లేదు మనకి సో ఆ స్టేజ్ దాకా మనం సో ఈ స్టేజ్ లో కావాలంటే కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం ఆ సాసీ టెక్స్చర్ కావాలి కాబట్టి ఓకే చికెన్ స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ కూడా ఓకే నాట్ ఎన్ ఇష్యూ సో లిడ్ పెట్టేదాము విల్ వెయిట్ ఫర్ లైక్ 5 మినిట్స్ 5 మినిట్స్ పెట్టిన తర్వాత అప్పుడు టొమాటోస్ కుక్ అవుతుంది అండ్ యూ కెన్ సీ దట్ ఆయిల్ కమింగ్ ఆఫ్ సో లిడ్ పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ కానీ లిడ్ పెట్టినప్పుడు మేక్ ష్యూర్ ఇట్ ఇస్ సిమ్ ఓకే సిమ్ లో ఉంటే కొంచెం నీట్ గా కుక్ అవుతుంది ఓకే సో మనం ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ద స్లోవర్ ఇట్ కుక్స్ ఎంత మెల్లగా కుక్ అవుతే ద డిష్ కమ్స్ అవుట్ వెరీ వెల్ ఓకే ఇది ఒకటే కాదు ఏ డిష్ అయినా సరే టైం కన్స్యూమింగ్ మనకి పేషెన్స్ లేదు బట్ కొంచెం స్లో కుక్ అవుతుంటే ఆ ఫ్లేవర్ అనేది మెల్లమెల్లగా బయటకు వస్తుంది అండ్ ఇట్ ఇస్ వెరీ టేస్టీ మీన్ వైల్ ఇది కుక్ అయ్యే టైంలో క్విక్లీ విల్ డూ స్టఫింగ్ సో ఆ స్టఫింగ్ తీసుకోండి స్టఫింగ్ ఇప్పుడు దీంట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ మన బ్లాక్ బీన్స్ ఉంటుంది లెంటిల్స్ వేసుకోవచ్చు బ్లాక్ బీన్స్ రాజ్మా ఇలాంటివి వేసుకొని యూ కెన్ మేక్ ఇట్ మోర్ interesting, more rich and also it is very good for health. Okay. So, ఇది మనం ఎలాగ బేక్ చేయాలి కాబట్టి నేను మీకు బేకింగ్ ట్రైన్ ఇస్తా. అవునండి. So, కొంచెం ఆయిల్ వేసుకొని విల్ బ్రష్ ఇట్ సో దట్ ఇట్ విల్ నాట్ స్టిక్. Okay. ఈ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు అండి. లేకపోతే అంటుకుపోతుంది వాట్ ఎవర్ వి యూజింగ్. అండ్ ప్రతీక్ మనం ఇందులో మీరు మామూలు టమాటాలు వేశారు బాయిల్ చేసిన టమాటాలు వేశారు క్యాన్ టమాటాలు ఎందుకు ఇన్ని వెరైటీ టమాటాస్ వేసా నాకు అర్థం కాలేదు 3 టైమ్స్ ఓకే మన రెగ్యులర్ టొమాటోస్ వచ్చేసి ఎందుకు వేసామంటే వేసామో కానీ ఆ రిచ్నెస్ ఉండదు సార్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో కలర్ రాదు మనకి మనకి ఇప్పుడు చూసాం మనం ఆల్రెడీ స్కిన్ తీసాం దాన్ని సో కలర్ వచ్చి చాలా పేల్గా వస్తుంది సో దట్ ఈస్ అది యాప్ఫుల్ ఉండదు మనకి అండ్ ఇట్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ సో దానికోసం ఐ యాడెడ్ లిటిల్ టొమాటో ప్యూరీ టొమాటో ప్యూరీ వచ్చేసి బాడీ ఇస్తుంది అండ్ ది క్యాన్ టొమాటో ఏదైతే చేసామో అది వచ్చేసి రోమా టొమాటోస్ అంటారు అన్నమాట ఈ ప్లమ్ టొమాటోస్ యాక్చువల్లీ సో దాంట్లో సార్నెస్ ఇస్ ఆల్సో మోర్ అండ్ ఆల్సో చాలా మంచి కలర్ ఇస్తుంది సో దట్స్ వై ఐ హావ్ 3 మీరు ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ జస్ట్ హ్యావ్ టొమాటోస్ టొమాటోస్ అండ్ టొమాటో ప్యూరే ఇస్ ఆల్రెడీ ఇట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ సో అది వేసుకోవచ్చు క్యాన్ టొమాటోస్ దొరకపోతే క్యాన్ టొమాటోస్ ఇస్ నాట్ నెసెసరీ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ కానీ వేసుకుంటే ఇట్ ఇస్ బెటర్ ఓకే సో అది మ్యాండేటరీ కాదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కానీ మనం ఏమి జస్ట్ ఓన్లీ టొమాటోస్ వేసుకోవడం వల్ల చాలా మంచి రెడ్ కలర్ వచ్చేసింది మనకి వి డిడ్ంట్ యాడ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంటు ఇట్ కుకింగ్ ఇస్ ఆల్మోస్ట్ డన్ yes సో ఇది టర్న్ ఆఫ్ చేసుకుందాం ఆపేనా యా సో విల్ టర్న్ ఆఫ్ దిస్ విల్ గో అండ్ సీ హౌ దిస్ ఓకే స్టఫింగ్ సో ఇది స్టఫింగ్ నేను వేసుకున్నానండి ఇప్పుడు రోల్ ఎలా చేసుకోవాలో చెప్తాను రోల్ దిస్ నైస్లీ సీల్ ఇట్ ఆఫ్ ఓకే మనం చిన్నప్పుడు ఎన్వలప్ లో లెటర్స్ రాసి పెట్టేలాగా సో ఇది వేసుకొని అది హోల్డ్ చేయడానికి ఏమి మనం టూత్ పిక్ లాంటివి నాట్ యూజింగ్ ఎనీథింగ్ నో నో అవసరం లేదు అలాగే ఉంటాయి మనం డైరెక్ట్ అయిపోయిన తర్వాత వీ కెన్ టేక్ సో ఈ సాస్ వచ్చేసి కొంచెం మన బేకింగ్ ట్రే వేసుకుందాము కొంచెం బేస్ లాగా విల్ యూజ్ దిస్ సాస్ ఓకే ఇలా చేయడం వల్ల ఏంటంటే వన్స్ బేక్ అయిన తర్వాత కింద మాయిస్ట్ ఉండని అండ్ ఇట్ ఇస్ ఆల్సో క్రంచీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ అనేది విల్ ఫీల్ ఇట్ అన్నమాట ఓకే సో ఇది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము ఈ ర్యాప్ ఇలా పెట్టుకోవచ్చు ఓకే సో ఇలా మన ఇంటికి సడన్ గా గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు లేదంటే ఏదైనా పార్టీ ఉంది చిన్ని చిన్ని పార్టీస్ ఉన్నాయి అనుకుంటే కొంచెం డిఫరెంట్ గా చేయాలి మెక్సికన్ కుజిన్స్ మనకు తెలియదు అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ ఒక పెద్ద ఫీస్ట్ అన్నమాట స్టఫింగ్ నేను ఇట్లా మెక్సికన్ స్టైల్ చేశానంటే మీకు మీ మన ఇండియన్ స్టైల్ లో కూడా చేసుకోవచ్చు మంచి యు కెన్ పుట్ నైస్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి మసాలా అంతేసి యు కెన్ మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ అన్నమాట అదే అదే ఆర్ట్ సినిమాల కాకుండా కమర్షియల్ సినిమాల అంటే అలా మీ ఇష్టం ఉన్న దాంట్లో వి కెన్ ఇంప్రొవైజ్ ఇట్ సో ఇది మెక్సికన్ కాబట్టి మనం ఇలా చేసుకున్నాము ఒక 2 వేసుకున్నాం దీంట్లో సో
this is done. We'll keep it aside. Now, ఈ ఎక్స్ట్రా సాస్ అనేది మన దీని పైన చేసుకున్నాము. సో ఇది వచ్చేసి యూజువల్లీ మెయిన్ కోర్స్ లా తింటారండి. ఓకే, వాళ్ళు ఇది మెయిన్ కోర్సా? అవునండి, ఇది హార్డ్ అస్ మెయిన్ కోర్స్. సో వెన్ దే ఆర్ హావింగ్ దిస్ దే హావ్ నైస్ గుడ్ సలాడ్ ఆల్సో. ఓ సో ఫైనల్లీ ఇది అయిపోయింది. నౌ ఇట్స్ టైం టు యాడ్ చీజ్. ఓకే, చీజ్ గ్రేట్ చేసుకోవాలి కదా మనం. చీజ్ గ్రేట్ చేసుకోవాలి. సో ఓకే, నా దగ్గర రెండు చీజ్ యూజ్ చేస్తున్నాను, మొజరెల్లా చీజ్ అండ్ చెడర్ చీజ్. చెడర్ చీజ్ అది కొంచెం షార్ప్ ఉంటుంది అన్నమాట. మొజరెల్లా ఇస్ బ్లాండ్, యూజువల్లీ పిజ్జాకి ఇలాంటి వాటి చేస్తాం, కానీ మొజరెల్లా గివ్స్ మనం తినేటప్పుడు ఆ చీజీ. సో కొంచెం అది కొంచెం చెడర్. సో వి యూజింగ్ బోత్, రెండు వాడుతున్నాం మనం. అవునండి, మీరు చెడర్ ఒకవేళ దొరకకపోతే వి కెన్ యాడ్. చెడర్ ఇస్ ఆల్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సో మొజరెల్లా చెడర్, ఇఫ్ మీకు రెండు ఎందుకు అనుకుంటే యూ కెన్ పుట్ చెడర్ ఆల్సో. ఓకే, ఐ ప్రిఫర్ చెడర్. చెడర్ అంటే కొంచెం షార్ప్ ఉంటుంది, ఆ చీజీ ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఓకే, కొంచెం సిలాంత్రో పైనుంచి ఇలా వేసుకొని. ఓకే, ఇది విల్ పుట్ ఇట్ ఇన్సైడ్ ది ఓవెన్ ఫర్ 15 to 30 seconds. If your oven is preheated, 175 lo I have preheated my oven. So oka 30 seconds nalo pedithe we just want the cheese to melt. Okay. So already nen munde cheppestanu jagrataga vinandi, mana oven already 175 degrees lo preheat cheskon pettukoni unchukunnaru Pratik. Adi manam intlo ganaka cheskon unte only 15 seconds ledante 10 to 15 seconds maximum, lekapothe matram mana recipe anta paadipoyi maadipoye chances untayi. Cheese ekkuva adi vachesi recipe paadipothundi. చీజీ ఇలా ఉండదు, చీజ్ వచ్చి చాలా టఫ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ టేస్ట్ రాదనమాట. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ మంది ప్రీ హీట్ చేసుకుని ఉన్నాం, ఆల్రెడీ ముందుగానే వెయిట్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి జస్ట్ మేము ఒక 15 seconds పెడుతున్నాము. సో మనం ఒక 10 seconds 15 seconds వెయిట్ చేస్తే సరిపోతుంది. 30 seconds. సో మీన్ వైల్ మన ఇది మీరు చూసాగా టొమాటో ఉంది, ర్యాప్ ఉంది. సో తినేటప్పుడు ఏదైనా కొంచెం ఫ్లేవర్ కట్ చేయడానికి ఏమైనా కావాలి. సో ఒక సింపుల్ సలాడ్ చేసాము దీనికి, ఇట్ గోస్ యాజ్ అకంపానిమెంట్. వెరీ సింపుల్, మీరు చూసే ఐ హావ్ కట్ మై క్యూకంబర్స్ లైక్ దిస్. అరే బలే క్యూట్ గా ఉన్నాయి చూసారా, జస్ట్ ఒక ఆర్టిస్టిక్ అప్రోచ్ అంతే. అదే అదే మీకు, మీరు యూ కెన్ కట్ విత్ యువర్ నైఫ్ ఆల్సో, దట్స్ నాట్. నేను ట్రై చేస్తాను కానీ ఏ మ్యాప్ వస్తుందో అర్థం కాదు. ఓకే, సో క్యూకంబర్స్ వేసానండి, లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్, ది బేసిల్. ఓకే, సో బేసిల్ నేను వేస్తున్నాను రిఫ్రెష్మెంట్, ఇఫ్ నాట్ దీంట్లో ఆథెంటికల్లీ మింట్ వేస్తారు అనమాట. పుదీనా వేస్తారు. సో పుదీనా అని మంచి క్రష్ చేసి విత్ లెమన్ తో క్రష్ చేసి సాల్ట్ వేసి ఈ కుకుంబర్ వేస్తే ఇట్స్ అ రిఫ్రెష్మెంట్ సలాడ్. ఒకసారి అది మీరు చాలా ఎగ్జాస్టెడ్ డిహైడ్రేట్ అయినప్పుడు ఇలాంటి సలాడ్ తినప్పుడు ఇట్ హెల్ప్స్ యూ వెరీ వెల్ టు గెట్ బ్యాక్ యువర్ వాటర్ లెవెల్. ఎస్, ఎందుకంటే మనకి కుకుంబర్ లో 90% వాటర్ ఉంటుంది, బికాస్ ఎండాకాలంలో మనం కొంచెం కంట్రోల్ లో ఉంచుకోవాలి కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ సలాడ్స్. అండ్ ఐ థింక్ వి ఆర్ డన్. కొంచెం సిలాంత్రో. ఓకే, ఇది మై పర్సనల్ టేస్ట్, ఐ లవ్ సిలాంత్రో. సో కొత్తిమీర కావాలంటే కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే, మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. మన ప్లేట్ రెడీ పెట్టుకుందాము, సో దట్ బై దట్ టైమ్ మన ఎంచోలాడాస్ బయటికి వచ్చే లోపల విల్ హ్యావ్ అ సలాడ్ రెడీ. ఓకే, ఐ థింక్ మన లోపల పెట్టిన కూడా అయిపోయి ఉంటాయి. అది కూడా అయిపోయి ఉంటుంది, బయటికి తీసుకొద్దాము. వావ్, చూడండి, ఇట్ లుక్స్ సో గుడ్. సో చూడండి, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ డన్. వావ్, నౌ భలే ఉంది. లెట్స్ గో అహెడ్ అండ్ సర్వ్ ఇట్. నిజంగానే 30 seconds 15 seconds ఎందుకు పెట్టాలి అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ చీజ్ ఎక్కువ మెల్ట్ అయ్యి హడావిడి చేయకుండా కరెక్ట్గా ఎంత మెల్ట్ అవ్వాలో అంతే మెల్ట్ అయ్యి అండ్ డిష్కి ఒక కొత్త ఏమంటారు
డ్రెస్అప్ లాగా అయిపోయింది. చీజ్ కొంచెం ఎక్కువ ఇదైపోతే అది డ్రై అయిపోతుంది అండ్ తినేటప్పుడు చాలా అంటుకుంటుంది. సో అలా ఇట్ ఇస్ నాట్ వెరీ గుడ్. సో అలా నేను చీజ్ ఇలా మీకు పట్టుకోవడానికి ఇవ్వనా? దిస్ ఐ కెన్ టేక్. సో ఫైనలీ కొంచెం గార్నిష్ ఆన్ టాప్. సో చూడండి మన మెక్సికన్ చికెన్ ఎన్చిలాడాస్. ఎన్చిలాడాస్, yes, thank you. Wow, చూడడానికి భలే ఉంది. మెక్సికన్ చీజ్ చికెన్ ఎన్చిలాడాస్ పేరు కొంచెం కష్టంగా ఉంది, పర్వాలేదు. మా వాళ్ళ కింద టెక్స్ట్ చేస్తారు, మీరు చిన్న రీక్యాప్ చూడండి. చికెన్ ఎన్చిలాడాస్ కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉడికించిన చికెన్, టార్టిలా, సిలాంత్రో, క్యారెట్, ఉల్లిపాయలు, అలాపినో, క్యాబేజ్, గ్రీన్ క్యాప్సికం, తులసాకు, టొమాటో ముక్కలు, టొమాటో ప్యూరీ, క్యాన్డ్ టొమాటో, వెల్లుల్లి, జీరా, నిమ్మరసం, కారం, ఉప్పు, చీజ్, కీరా, మిరియాల పొడి. తయారు చేసే విధానం: స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేపాలి. తర్వాత చికెన్ కీమా వేసి కొంచెం ఉప్పేసి ఉడకనివ్వాలి. ఇందులో టొమాటో ముక్కలు, క్యాన్డ్ టొమాటో, టొమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు తులసాకులు వేయాలి. ఒక బౌల్లో క్యారెట్ తరుగు, ఉల్లి తరుగు, ఉడికించిన పోగుల్లాగా వేరు చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో క్యాప్సికం, క్యాబేజ్ తరుగు, అలాపినో, ఉప్పు, సిలాంత్రో, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మిశ్రమంలో కారం, జీరా పౌడర్ వేసి నీళ్లు పోసి మూత పెట్టి సన్నటి మంటపై కాసేపు మగ్గనివ్వాలి. ఇటు టార్టిలాలో బౌల్లో కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి నాలుగు వైపుల నుంచి మూసేసుకోవాలి. బేకింగ్ ట్రేలో ఆయిల్ రాసి ముందు చికెన్ మిశ్రమం వేసుకోవాలి. దీనిపై టార్టిలా ర్యాప్స్ పెట్టి మిగిలిన సాస్ కూడా వేసేయాలి. పైన మొజరెల్లా చీజ్, చెడ్డార్ చీజ్ తురిమి సిలాంత్రో వేయాలి. 175 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఈ ట్రేని పెట్టి 30 సెకండ్ల పాటు ఉంచాలి. ఈలోపు ఒక బౌల్లో కీరా ముక్కలు వేసి నిమ్మరసం, ఉప్పు, తులసాకులు, సిలాంత్రో వేసి కలపాలి. ఈ ముక్కలను ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. టార్టిలా ర్యాప్స్ ని ఓవెన్ నుంచి బయటకు తీసి కీరా సలాడ్ తో పాటు సర్వ్ చేసుకుని సిలాంత్రోతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఎన్చిలాడాస్ రెడీ. మెక్సికన్ కుజైన్స్ లో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉండదు, ఎక్స్ట్రా హడావిడి ఉండదు, ఓన్లీ హెల్దీ హెల్దీ ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ రా వాడతారు అండ్ చికెన్ ని కూడా హాఫ్ బాయిల్ వాడతారు. అండ్ చికెన్ ఆల్వేస్ ఇట్ ఇస్ బాయిల్డ్ అన్నమాట. బాయిల్డ్ అని చేసుకోవచ్చు లేకపోతే రోస్ట్ అని చేసుకోవచ్చు. ఓకే, సో అది వచ్చేసి ఎక్కువ ఆయిల్ ఏమి ఉండదు. చికెన్ ఆల్రెడీ హ్యాస్ ఇట్ నేచురల్ ఆయిల్ ఫ్రమ్ ది స్కిన్. వాళ్ళు ఏం చేస్తారంటే దే కుక్ ఇట్ విత్ స్కిన్. స్కిన్ తో చేస్తుంటే దట్ ఫ్యాట్ cooks the chicken and also the moist, it keeps it moist. And also skin lekapothe there is one thing, your chicken becomes chala dry. Okay, so mottaniki ivala Pratik did a great job. Nakaithe tegana chesai mood recipes kuda. So Mexican restaurants kellinappudu manam order cheskodam anta dooram vellala ani anukune vallandru kuda intlo time save cheyadaniki definitely you can try this kind of recipes and you can you know impress your husbands, pillalu, everybody. Of course kashtapadedi vaada gurinche kada, manaku kuda treat kavali kada. Try cheyandi intlo, naaku cheppandi ela vachindo recipe, mari ela cheptaru yummy @expresstv.in కి మీ ఫోటోస్, ఫోన్ నంబర్, మెయిల్ పంపించండి. అలాగే ఫీడ్బ్యాక్ కూడా పంపించండి, మా ఎపిసోడ్ ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అని కూడా. ఓకే, సో ప్రతీక్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ మీరు వచ్చి ఈ కొంచెం టైంలో, మేబీ మీరు నెక్స్ట్ మంత్ యువర్ ఫ్లయింగ్ బ్యాక్, కానీ ఈ వచ్చిన కొంచెం టైంలో మా గురించి వచ్చి యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. వి టోటలీ ఇన్ లవ్ విత్ యువర్ రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్. సో మా షో ఎలా అనిపించింది మీకు? మీ షో ఐ కీప్ ఫాలోయింగ్ ఇట్ అండి. ఐ కీప్ ఫాలోయింగ్ యూ, యువర్ యాంకరింగ్ అండ్ ఎవరీథింగ్. అండ్ ఐ రిమెంబర్ ద మూవీ వేర్ యూ సో మరి ఇవాళ్ళతో సమాప్తము ఈ ఎపిసోడ్ ఇక్కడికి. మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా. అంతవరకు ఇట్స్ మీ అశ్విని అండ్ మన గెస్ట్ షెఫ్ ప్రతీక్ చెప్తున్నాం బై బై. యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్, హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కోటసీ బై నీరూస్, బంజారా హిల్స్ బ్రాంచ్, హైదరాబాద్.